श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनेभ्यश्च राहवे केतवे नमो नमः। नवभारत 24/7 प्रेक्षक महाशयुलंदरिकी मार्चि 21వ तारीख 2021 ఆదివారం శుభోదయము। శార్వరి నామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతు పాలుగున మాసము శుద్ధాష్టమి రాత్రి తెల్లవారుజామున 4:41 వరకు ఉంటుంది। మృగశిర నక్షత్రము మధ్యాహ్నము 3:44 వరకు ఉండి తదుపరి ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది। అమృత గడియలు ఉదయం 6:08 నుండి ఉదయం 7:57 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయం 6:08 సూర్యాస్తమయము సాయంత్రం 6:08 వర్జము రాత్రి 12:45 నుండి రాత్రి 2:28 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము సాయంత్రం 4:33 నుండి సాయంత్రం 5:21 వరకు ఉంటుంది। రాహుకాలము సాయంత్రము 4:30 నుండి సాయంత్రం 6:00 వరకు ఉంటుంది। గులిక కాలము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది। యమగండము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది। ఈ రోజు ఘాతవారం అయినటువంటి రాశి మేష రాశి। మేష రాశి వారు ఈ రోజున కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే నవగ్రహ దేవతలలో సూర్యగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు। సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా ఎరుపు వస్త్రంలో సద్బ్రాహ్మణునికి కిలోంబ చొప్పున గోధుమలు దానం చేయడం వలన ఆత్మ పీడోపశాంతయే ఆత్మకు ప్రశాంతత లభించగలదు। సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా కెంపురత్నం ధరించిన ఎడల సూర్యుని యొక్క అనుగ్రహత లభించగలదు। సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి। సింహరాశి వారు కూడా గోధుమలు దానం చేసి కెంపురత్నం ధరించిన ఎడల విశేష ఫలితము లభించగలదు। సింహరాశి వారు కలిగుడ్డు వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము లభించగలదు। 27 నక్షత్రములలో కృతిక ఉత్తరాశ్ర నక్షత్రం వారికి కూడా సూర్యుడు అధిపతి కాబట్టి వీరు కూడా కెంపురత్నం ధరించి గోధుమలు దానం చేయడం వల్ల విశేషణ ఫలితము సూర్యగ్రహం ద్వారా పొందగలుగుతారు। అలాగే కృతిక నక్షత్రం వారు మేడు వృక్షాన్ని ఉత్తర నక్షత్రం వారు జూయు వృక్షాన్ని ఉత్తరాశ్ర నక్షత్రం వారు పనస వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము సూర్యగ్రహం ద్వారా పొందవచ్చును। అలాగే సూర్యగ్రహాన్ని ప్రీతికరంగా జపాకుశుమ సంకాశం కాశ్చపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం ఓం భాస్కరాయుద్మిహ మహాద్యుతికరాధీమిహ తన్నో ఆదిత్య ప్రచోదయాత్। ఈ యొక్క శ్లోకాలని ప్రతినిత్యము జపము గాని ధ్యానము గాని చేసుకునేడల విశేషణ ఫలితము లభించగలదు। సూర్యుని యొక్క సంపూర్ణము అయినటువంటి అనుగ్రహత లభించగలదు। సూర్యుడు ఏ విధంగా మానవాళికి ఆరోగ్యప్రదాయకంగా ఉంటాడో మనం కూడా ఆరోగ్యవంతంగాను బాగా ఉండగలుగుతాం। మంచి తేజస్సుతోటి ముందుకు వెళ్ళగలుగుతాము। ఉదయము స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసుకునేడల మనకు తేజస్సు బాగా ఉంటుంది। ఇలాంటి క్రిమికీటకాదులు కూడా మనకు దరిచేరవు। ఆరోగ్యం బాగా ఉంటుంది। విద్యావృద్ధులు బాగా ఉంటాయి గమనించగలరు। వీలైనంత వరకు ఆదిత్య హృదయం పారాయణ కానీ సూర్యాష్టకం కానీ పారాయణ చేసుకున్నట్ల విశేషణ ఫలితము లభించగలదు। అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి। సింహరాశి వారికి ఈ మార్చి నెలలో ప్రథమార్థం అంత అనుకూలత లేదు, ద్వితీయార్థం బాగా ఉంటుంది। చేయవృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు, స్నేహితుల సహాయ సహకారాలు అందించగలుగుతారు, ఉన్నతమైన స్థితికి రాగలుగుతారు। జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ।